హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీనందు. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాము అంటే మావిన్ ప్రయారిటీ హెల్త్ హాస్పిటల్లో ఉన్నా అనమాట. చాలా మందికి మనలో వారికోస్ వెయిన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అసలు అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వన్స్ వచ్చిన తర్వాత బాడీలో ఎటువంటి చేంజెస్ అవుతాయి, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి అని తెలుసుకోవాలని మీ అందరికీ ఉంది కదా. ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు సీనియర్ డాక్టర్ బాలాజీ పటేల్ కోలా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. వారికోస్ వెయిన్ రావడానికి మెడికల్ రీజన్ ఏంటి? వన్స్ మన బాడీలో వచ్చిన తర్వాత సింప్టమ్స్ ఎలా ఉంటాయి, అంటే ఎలా గుర్తించాలి? వారికోస్ వెయిన్స్ అనేది మన ఇండియాలో చాలా కామన్ గా చూస్తున్నాం. 30% ఆఫ్ ఇండియా పాపులేషన్ లో వారికోస్ వెయిన్స్ ఉన్నాయి. చాలా మందికి ఇది వారికోస్ వెయిన్స్ అని గుర్తుపట్టడము, దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే ఆలోచన రావట్లేదు. దాని గురించి మనం ఈ రోజు ఈ చేసే వీడియోలో మనం క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం వారికోస్ వెయిన్స్ అంటే ఏంటిది, దాన్ని ఎలా గుర్తుపట్టవచ్చు. సో వారికోస్ వెయిన్స్ అంటే మనకు కాళ్ళ పైన వాడుక భాషల్లో నరాలు అంటాం, కానీ సిరులు. సిరులు అంటే రక్తము మనకు గుండె వైపు తీసుకు వెళ్ళే బ్లడ్ వెజల్స్ని సిరులు అంటాం. ఆ సిరులు ఉబ్బి కనపడడం దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో కాళ్ళ పైన కానివ్వండి, మనకు జనరల్లీ బాడీలో ఎక్కడైనా రావచ్చు, బట్ కాళ్ళల్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో కాళ్ళల్లో రక్త సిరులు అక్కడ ఉబ్బిపోవడము, బ్లూష్ గ్రీన్ గా మనకు కనపడడము, దాన్ని వారికోస్ వెయిన్స్ గా మనం పరిగణిస్తాం. వారికోస్ వెయిన్స్ మనకు వచ్చిన తర్వాత బాడీలో ఎటువంటి సింప్టమ్స్ తెలుస్తాయి మనకి? చాలా మంది ఈ వారికోస్ వెయిన్స్ కనబడ్డా గానీ, ఇవి నాకు చాలా 10 సంవత్సరాల నుంచి ఇలానే ఉన్నాయి, నాకేం అవ్వట్లేదు, వదిలేద్దాము అని చాలా మంది అనుకుంటారు. ఒకటి. రెండోది కాస్మెటిక్ ప్రాబ్లం అనుకుంటారు వాళ్ళు. ఇది ఒక మెడికల్ ప్రాబ్లము, దాన్ని వదిలేస్తే లైక్ ఎనీ అదర్ డిజీజ్, ఇది కూడా ముందు స్టేజెస్కి వెళ్ళి మళ్ళీ కాంప్లికేషన్స్ అవుతుంది అని వాళ్ళకి తెలియక వాళ్ళు అలానే సఫర్ అవుతూ ఉంటారు. వారికోస్ వెయిన్స్ అనేది గుర్తుపట్టడానికి ఫస్ట్ మనం అనుకున్నట్టు సిరులు ఉబ్బి కనపడడం ఒకటి. అదే కాకుండా కాళ్ళల్లో బరువెక్కిన భావన, అంటే కాళ్ళు చాలా బరువుగా ఉండడం అనడం. రెస్ట్లెస్ సిండ్రోమ్, అంటే కాళ్ళల్లో నొప్పి రావడం, రెస్ట్ తీసుకున్నా కానీ నొప్పి రావడం, కొంచెం నడిచినా కానీ నొప్పి రావడం. సో ఇలాంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ మనం చూడొచ్చండి. అదే కాకుండా మనకు కనపడ్డా కానీ దాన్ని వదిలేస్తే కనుక అడ్వాన్స్ స్టేజ్లో పోయినప్పుడు కాళ్ళల్లో రంగు మారడం, అంటే కాళ్ళ పైన బ్లాక్నెస్ రావడము, రెడ్నెస్ రావడము. దాని తర్వాత ఇంకా వదిలేస్తే అడ్వాన్స్ స్టేజ్లో కాళ్ళ పైన పుండ్లు కనపడడం. తర్వాత కాళ్ళల్లో స్వెల్లింగ్ రావడం. స్వెల్లింగ్ అనేది చాలా కామన్. సో అందరూ అనుకుంటారు ఇది స్వెల్లింగ్ ఎందుకు వచ్చింది అని. సో ఈ సిరుల వల్ల కూడా రావచ్చు మనకు స్వెల్లింగ్ అనేది. సో కాళ్ళల్లో బరువెక్కిన భావన, నొప్పి, కాళ్ళల్లో రంగు మారడం, ఇలాంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఎప్పుడైతే కనపడతాయో ఎలాంగ్ విత్ ఈ ఉబ్బిన సిరులు. సో ఇలాంటి ఏ డౌట్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చేసి సింపుల్గా ఒక చిన్న టెస్ట్ చేసుకుంటే మన కలర్ డాప్లర్ అంటాం. కలర్ డాప్లర్ అంటే మనం ప్రెగ్నెన్సీలో చేస్తాం కదండి, బేబీ బాగుందా లేదా అనేది చూస్తాం. నాన్ ఇన్వేజివ్, నాన్ రేడియేషన్. మనకు సిటీ స్కాన్లో అయితే రేడియేషన్ అవుతుంది, కానీ అల్ట్రాసౌండ్లో వితౌట్ రేడియేషన్, వితౌట్ ఎనీ ఇంజెక్షన్ మనం ఒక చిన్న టెస్ట్ ద్వారా వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా, ఈ సిరులు చెడిపోయాయా లేదా, ఈ సిరుల్లో రక్తం ఉల్టా పోతుందా లేకపోతే కరెక్ట్గా పాడుతుందా అనేది తెలుసుకోవచ్చు. అంటే దీనికి ఏజ్ లిమిట్ ఉంటుందా, అంటే పలానా ఏజ్ వాళ్ళకి ఈ వారికోస్ వెయిన్స్ వస్తాయి అని, లేకపోతే చిన్న వాళ్ళ నుంచి కూడా ఇవి చూడొచ్చా? మనకు వారికోస్ వెయిన్స్ అనేది ఓన్లీ ఓల్డ్ ఏజ్లో వాళ్ళే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడున్న పాపులేషన్లో బికాస్ ఆఫ్ దేర్ ఒబేసిటీ, అంటే లావుతనం చాలా ఎక్కువైపోవడం వల్ల, దానికి ఒకటి దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం నిల్చోవడం వల్ల, అంటే మనకు టీవీలో సీరియల్స్ ఏమైనా ఉంటే అలానే చూసుకుంటూ మనం తినుకుంటూ ఉండడం వల్ల లావు ఎక్కడం, తర్వాత ఒకటే దగ్గర కూర్చొని పని చేయడం. చాలామంది ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే వేరే డాక్టర్స్ కానివ్వండి, అందరూ వీళ్ళు ఏం చేస్తారు, ఒకటే దగ్గర కూర్చొని పని చేస్తారు. సో కూర్చొని పనిచేసే వాళ్ళల్లో మనం వారికోస్ వెయిన్స్ ఎక్కువ చూస్తున్నాం. అందుకని యంగ్ పాపులేషన్లో కూడా కనపడుతుంది. మనకి ఇంతమందుకు ఓన్లీ 40 అబోవ్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మనం చూసే పాపులేషన్లో 20 ఇయర్స్ నుంచి మనం 80 ఇయర్స్ దాకా పాపులేషన్, ఏ పాపులేషన్లోనైనా వారికోస్ వెయిన్స్ చూడొచ్చండి. వారికోస్ వెయిన్స్ అనేవి మనకి అటాక్ అయిన తర్వాత అవి కంప్లీట్ మనకి లైఫ్ లాంగ్ ఉంటాయా, అండ్ దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అండి నందు గారు. అందరూ ఏమనుకుంటారంటే ఈ వారికోస్ వెయిన్స్ నాకు ఉన్నాయి, ఏదో క్రీమ్ పెట్టుకుంటే, లేకపోతే ఏదో టాబ్లెట్ పెట్టుకుంటే, లేకపోతే హోమియోపతి యాలోపతి ఏదో వాడితే పోతాయి అని అనుకుంటారు. ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ డిజీజ్. ఇర్రివర్సిబుల్ డిజీజ్ అంటే ఒకసారి సిరులు ఉబ్బాక మళ్ళీ వెనుకకు పోవడం అనేది ఉండదు. మీరు ఏ మెడిసిన్స్ వాడినా, యాలోపతి కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, ఏది వాడినా కానీ ఒక 1 mm కూడా ఆ వీన్ అనేది డైలటేషన్ అయ్యాక మళ్ళీ వెనుకకు పోయే ప్రసక్తే లేదు, నంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ప్రోగ్రెసివ్ డిజీజ్. ప్రోగ్రెసివ్ అంటే లైక్ ఎనీ అదర్ డిజీజ్, ఏ రోగాన్నైనా మనం వదిలేస్తే నెక్స్ట్ స్టేజ్ పోతుంది.
సేమ్ వేగా వారికోజ్ వీన్స్ అనేది మనం చూసినప్పుడే ట్రీట్మెంట్ చేసుకోకుండా దాన్ని అలానే పెట్టుకుంటే కనుక అది ముందటికే పోతుంది తప్ప అక్కడే ఆగదు, తర్వాత వెనుకకి రాదు. సో అలా తెలిసినప్పుడు, మనకు ప్రోగ్రెసివ్ డిసీజ్ అని తెలిసినప్పుడు, ఎప్పుడైనా వారికోజ్ వీన్స్ని ఎంత త్వరగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే అంత మంచిది. ఎర్లీ ద బెటర్ అంటారు. ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే దాని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. డాక్టర్ గారు చెప్పింది ఏంటి అంటే ఎంత త్వరగా మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే అంత త్వరగా రిజల్ట్ ఉంటుంది అని. సో లేట్ చేయకుండా మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వెంటనే ఈ ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్ గారు, అంటే చిన్న ఏజ్లో వచ్చే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, వయసు పైబడిన వారికి ఇంకొక రకం ట్రీట్మెంట్ చేస్తారు, ఇలా ఏమైనా ఉంటాయా? మీరు అన్నట్టు వయసు ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉండడము, హైపర్ టెన్షన్ ఉండడము, లేకపోతే ఇంకా వేరే కోమార్బిడ్ థైరాయిడ్ లాంటి ఇంకా వేరే చాలా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అనస్థీషియా ఇవ్వడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో సర్జరీ లాంటి వేరే చేస్తే, ట్రీట్మెంట్లు చేస్తే కనుక చాలా కష్టం అవుతుంది. కానీ త్రూ ఇంటర్వెన్షన్ రేడియాలజీ మనం మినిమల్లీ ఇన్వేజివ్ సూది ద్వారా చేస్తున్నాం కాబట్టి, ఐదర్ 20 ఇయర్స్ కానివ్వండి, 80 ఇయర్స్ కానివ్వండి, పోస్ట్ కార్డియాక్ బైపాస్ కానివ్వండి, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అలాంటి ఎలాంటి పేషెంట్ అయినా కానీ వారికోజ్ వీన్స్ని మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా ట్రీట్మెంట్ చేయవచ్చు. ఓకే, ఇంతకుముందు సర్జరీ అనగానే కాలు కోసేస్తారు, బెడ్ రెస్ట్ ఉండాలి భయపడేవారు. బట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఓన్లీ ఒక చిన్న సూదితోనే మొత్తం ట్రీట్మెంట్, అంటే ఇమీడియట్గా నడవచ్చు, అంటే రెస్ట్ లేకపోయినా పర్లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి? అవునండి, ఇప్పుడు మనకు సైన్స్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. సో ఇంత ముందుకు అన్నిటికీ సర్జరీ ఆన్సర్ ఉండేది, కానీ ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీ వచ్చాక ప్రతి ట్రీట్మెంట్ ఒక సన్న సూది ద్వారా చేస్తున్నాం కాబట్టి రెస్ట్ అనేది చాలా తక్కువైపోయింది. ఓకే, సో పేషెంట్ సర్జరీకి భయపడకుండా మనకి వారికోజ్ వీన్స్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే ఒక చిన్న సూది ద్వారా చేస్తాం కాబట్టి పొద్దున వచ్చేసి మధ్యాహ్నం కల్లా డిశ్చార్జ్ అయిపోయి పేషెంట్ నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతారండి. అండ్ మోస్ట్లీ పేషెంట్స్ని మేము అడ్వైస్ చేసేది ఏంటిది అంటే నెక్స్ట్ డే ఆర్ ఆల్టర్నేటివ్ డే నుంచి తన పనులకి వెళ్ళి జాయిన్ అయిపోమని. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా పని చేసే వాళ్ళు ఉంటే కనుక పని చేసుకోమని. అంటే మీకు సర్జరీ అనగానే చాలామంది భయపడతారు. ఫస్ట్ థింగ్ ఏంటిది, నాకు కట్ చేస్తారు, అక్కడ స్కార్స్ అవుతాయి, కుట్లేస్తారు అని. ఇందులో అట్లాంటిది ఏం లేదు. సన్న సూది ద్వారా చేస్తాను తప్ప దానికి కట్టింగ్ కానివ్వండి, సూచర్స్ కానివ్వండి, స్కార్స్ కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. నెంబర్ వన్, అట్లా కట్టింగ్ లేనప్పుడు మీకు హీలింగ్ అనేది వెరీ ఫాస్ట్ అయిపోతుంది. ఒక సన్న సూది ద్వారా చేస్తున్నాం కాబట్టి హీలింగ్ అనేదే ఉండదు. సో అదే రోజు నడిపించేస్తాం. మనకు జనరలీ సర్జరీ చేస్తే ఏమంటాము, ఒక వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మీరు ఆఫీస్కి లీవ్ పెట్టండి, అట్లాంటి అన్నీ ఏం లేవు. సో చాలామంది వారికోజ్ వీన్స్ పేషెంట్స్ భయపడుతుంటారు, నేను ఇప్పుడు సర్జరీ చేసుకోవాలి అంటే ఇదంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా ఆఫీస్ నుంచి నాకు లీవ్ దొరకదేమో, లేకపోతే నాకు ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంది, పెళ్లి ఉంది, ఇవన్నీ అనుకుంటారు. జస్ట్ వన్ డే అండి, అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ వన్ డే డివోట్ చేస్తే కనుక వచ్చి వారికోజ్ వీన్ ట్రీట్మెంట్ చేసుకొని వారికోజ్ వీన్స్ని మన లైఫ్ నుంచి తీసేయవచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు వారికోజ్ వీన్స్ ట్రీట్మెంట్ ప్రీవియస్ అంటే ఆపరేషన్స్, బెడ్ రెస్ట్ ఉండేది. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడున్న ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా దీనికి? సో వారికోజ్ వీన్స్ అని తెలిసాక మీరు అన్నట్టు మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ థింగ్ డాప్లర్ చేసుకోవాలి. డాప్లర్లో మనకు వారికోజ్ వీన్స్ అని కన్ఫర్మ్ కాగానే ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. సో ఒక 15 ఇయర్స్ ముందు చూసుకుంటే కనుక మనకి ఓన్లీ సర్జరీ ఉండేది. సర్జరీ చేసినా కానీ మనకు హైలైగేషన్ స్ట్రిప్పింగ్ అంటాం, అది చేసినా కానీ రికరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండేది. అందరికీ ఏం డౌట్ ఉండేదంటే మాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్నారు మళ్ళీ వచ్చిందంటే కదా. సో రికరెన్స్ రేట్ అనేది సర్జరీలో చాలా కామన్. బట్ ఒకసారి మనకి మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ వచ్చాక 98% రిజల్ట్, విచ్ వాజ్ అరౌండ్ 70% నుంచి ఒకటేసారి 98%, అంటే మళ్ళీ లైఫ్లో చూడకుండా వారికోజ్ వీన్స్ మొత్తం తీసేయవచ్చు. అండ్ మీరు అన్నట్టు చాలా మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక 12 ఇయర్స్ ముందు లేజర్ ట్రీట్మెంట్, అంటే ఈ చెడిపోయిన సిరులలో లేజర్ని పాస్ చేసి వేడితోటి ఆ సిరును కాల్చేసి బయటకు వచ్చాడు. సో ఫస్ట్ మనకు అంటే థర్మల్ అబ్లేషన్ అంటారు. థర్మల్ అబ్లేషన్ అంటే హీట్ ద్వారా ఆ రక్త సిరులని మనము డెస్ట్రాయ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఒక 15 ఇయర్స్ ముందు మనకు లేజర్ అనేది వచ్చిందండి. ఒక 7 to 8 ఇయర్స్ ముందు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని వచ్చింది. సో డిఫరెన్స్ ఏంటిది అంటే లేజర్లో మనము ఆ సిరుల్ని కాల్చేటప్పుడు 800 డిగ్రీస్ పోతుంది లేజర్. సో 800 డిగ్రీస్ పోయినప్పుడు ఏమవుతుంది అంటే కాళ్ళల్లో కొంచెం ఎకిమోసిస్, అంటే ఆ వేడి చర్మం కూడా కొంచెం కమిలిపోవడం, నొప్పి రావడం, ఇవన్నీ ఉండేటి. కానీ ఇప్పుడు అడ్వాన్స్గా మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చింది. సో సేమ్ 800 డిగ్రీస్లో ఇచ్చే ట్రీట్మెంట్ని 120 డిగ్రీస్లో ఇస్తుంది. సో డిఫరెన్స్ చూడండి మీరు, 800 డిగ్రీస్ నుంచి 120 డిగ్రీస్.
ఆ డిఫరెన్స్లో ఏమవుతుందంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది, ఆ చర్మం కమిలిపోవడము, చర్మం ఎరుపు రంగు రావడం, నొప్పి లేవడం, అవన్నిటినీ తీసేసి మనము 7 సెంటీమీటర్స్ ప్రోబ్ అండి, ఒకటి ఒక ప్రోబ్ ఇంత ఇంత ఉంటుంది. దాని అడ్వాంటేజ్ ఏంటిది అంటే ఫాస్ట్గా చేయడం. సో వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం ఒక లెగ్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయడం వితౌట్ ఎనీ, ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ మాట్లాడుకున్నాం కదండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల ఆ 120 డిగ్రీస్ చేస్తున్నాం కాబట్టి ఆ స్కిన్కి హీట్ తాకడం అనేది పోయింది, తర్వాత స్కిన్కి నొప్పి లేవడం అనేది పోయింది. ఇంతకుముందుకు లేజర్ చేసిన పేషెంట్స్ 1 డే 2 డేస్ నొప్పిగా మనకు కంప్లైంట్ చేసేవారు, కానీ రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చాక ఆ నొప్పి అనేది అసలు చూడట్లేదు. ఎందుకంటే మనం తక్కువ హీట్ డిగ్రీస్ మా యూస్ చేస్తున్నాం కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని నిర్మూలించేసాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, వారికోస్ వెయిన్స్కి సంబంధించి బాలాజీ పటేల్ కోల గారు చాలా అద్భుతంగా వివరించారు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీ లొకేషన్ దూరంలో ఉన్నా, కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ డైరెక్ట్గా హాస్పిటల్కి విజిట్ చేసి కూడా ఇక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.